ఆలోచించండి. దేవాది దేవుని ప్రియ బిడ్డలందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా. మరొక శనివారము మనం అందరం కలుసుకునే ఈ మహాభాగ్యాన్ని ప్రభు మనకిచ్చినందుకు ఆయనకే వేలాది వేల వందనాలు. మనము గత కొన్ని వారాలుగా దేవుని నామాలను ధ్యానించుకుంటూ ఉన్నాం. తండ్రి అయిన దేవుని నామాలు 20 నామాలు ధ్యానించాము. 20వ నామము యావే మాకే, యెహోవానైన నేనే నిన్ను మొత్తువాడను అంటే శిక్షించి రక్షించే దేవుడు. శిక్షించి శిక్షకు వదిలేసే దేవుడు కాదు నాన్న మన దేవుడు. ఆ నామాన్ని 12 భాగాలుగా మనం నేర్చుకున్నాము. ఇక ఇప్పుడు కుమారుడైన దేవుని నామాలను నేర్చుకోబోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడు ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. తండ్రి అయిన దేవుడు తన బిడ్డలను తిరిగి తనతో కలుపుకోవడానికి, అంటే వాళ్ళు పడిపోయారు, పతనమైపోయారు, ప్రభువు నుండి విరిగిపోయి దూరం వెళ్ళిపోయినారు. పరిశుద్ధుడైన దేవునితో పరిశుద్ధంగా నడవలేక, జీవించలేక అపవిత్రులైపోయి పడిపోయిన ఈ పతనమైన మానవ జాతిని ఉద్ధరించడానికి దేవాది దేవుడు నరుడుగా రావడము అద్భుతము. మానవ జాతి చరిత్రలో ఇక దాన్ని మించిన అద్భుతం లేదు నాన్న. ఎందుకంటే దేవుడు తన బిడ్డల్ని తన హస్తాలతో సృష్టించుకున్నాడు. మట్టి నుండి మనిషిని తయారు చేశాడు దేవుడు. ఆ మనిషికి రక్త మాంసాలు ఇచ్చాడు. ఆ రక్త మాంసాలతో పవిత్రుడుగా ఆ బిడ్డ ఉండాలి అని కోరుకున్నాడు. కానీ వాళ్ళు చేయవద్దు అన్న పనులు చేసేశారు, చెయ్యి అన్న పనులు చేయకుండా వదిలేశారు, పడిపోయినారు, దానితో అపవిత్రులైపోయినారు. అపవిత్రులైన వాళ్లను తిరిగి తన బిడ్డలుగా చేర్చుకోవడానికి వాళ్లను శిక్షిస్తే కుదరదు, వాళ్ళు భరించలేరు ఆ శిక్ష. అందుకనే దయామయుడైన ప్రభువు తానే ఈ లోకానికి కుమారుడుగా వచ్చాడు. అందుకే తండ్రి అంటాడు, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడలా తండ్రికి కోపం వస్తుంది. కీర్తనల్లో దావీదు మహారాజు ఒక ప్రవక్తగా చెప్తున్నాడమ్మా. ఏమంటున్నాడు? నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. అద్భుతమైన దేవుడు భూమిని, ఆకాశమును, సముద్రమును, వాటిలోని సమస్తాన్ని సృష్టించి పరిపాలించి మనల్ని పోషిస్తూ ఉన్న ఆ తండ్రి నరావతారిగా రావడమే మనిషిని రక్షించడము. దాన్నే శుభవార్త అంటున్నాము. సువార్త, మంచి వార్త ఏదయ్యా మానవ జాతికి అని అంటే, అగ్ని ఆరని, పురుగు చావని ఆ అగ్ని గుండంలో పడిపోయే ఆత్మ కాకుండా జీవము కలిగిన ఆత్మగా నిత్యము జీవించే పరలోక రాజ్యంలో తండ్రి పాదాల దగ్గర కూర్చుని ఆయన్ని స్తుతిస్తూ ఉండడము, సింహాసనాల మీద కూర్చుని పరిపాలించడము, ఇది ప్రభువు తన బిడ్డలకు ఏర్పాటు చేసింది. తిరిగి దానిని వాళ్ళ సొంతం చేయడానికి ఆయన సిలువ మీదకు వచ్చాడు. ఇదిగో ఆ సిలువ. ఈ సిలువలో ఎన్నో నామాలు ఉన్నాయి నాన్న, బోలెడు నామాలు. అండ్ హీ షల్ బి కాల్డ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్, ఎవర్ లాస్టింగ్ ఫాదర్, ప్రిన్స్ ఆఫ్ పీస్, ఇమ్మాన్యుయల్, light of the world, good shepherd, alpha omega, the almighty, living water, bread of life, advocate, lamb of God, the resurrection and the life, shepherd, bishop of your souls, judge, man of sorrows. ఇలా అనంతమైన నామాలు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథము 66 గ్రంథాల్లో ఎన్ని నామాలో దేవాది దేవునికి, మన తండ్రికి. ఆ తండ్రి బిడ్డలము, కుమారులుగా, వారసులుగా అధికారము పొందిన వాళ్ళము. హల్లెలూయా, హల్లెలూయా. నానా మనము రాజులము, యాజకులము, పరిశుద్ధ జనము. మామూలు వాళ్ళం అనుకుంటున్నారా? ఏదో పురుగును పోలిన మానవుడు అనుకుంటున్నారా? అందుకే సజీవుడైన దేవుని ఆరాధించే బిడ్డలు సజీవంగా ఉంటారు. నేను చెప్పాను కదా, ఒక ప్రోగ్రాంలో సౌమ్య అనే అమ్మాయి దేవుళ్ళలోకి వచ్చినాక నీకు తేడా ఏం తెలిసిందమ్మా, అంతకుముందు నువ్వు దేవుళ్ళలోకి రాలేదు తెలుసుకోలేదు అని అన్నావు కదా అని అంటే, ఆ అమ్మాయి అన్న మాట మీలో చాలామంది విన్నారు, కొంతమంది అప్పుడు లేరేమో, మరొకసారి నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. అమ్మాయి ఏమందో తెలుసా అండి, అమ్మ ఇంతవరకు నేను మా తల్లిదండ్రులతో పాటు మనుషులు చేసిన బొమ్మల్ని పూజించానమ్మా, ఇప్పుడు మనిషినే నన్నే సృష్టించిన నా తండ్రి వద్దకు వచ్చానమ్మా, అది నాకు గొప్ప సువార్తగా ఉందమ్మా అంది. ఎంత అద్భుతమైన రివల్యూషన్ ఆ బిడ్డకి ఇవ్వబడింది. ఆ బిడ్డకి ఒక గొప్ప తెలివి ఆవిష్కరించబడింది, జ్ఞానం ఇవ్వబడింది. మనుషులు సృష్టించిన బొమ్మలు కాదు, తయారు చేసుకున్న బొమ్మలు కాదు, ఆడుకునే బొమ్మలు కాదు, సజీవుడైన దేవుడు ఇంకా జీవాన్ని లోకంలోకి ఇస్తూ, ఒక సామెత ఉంది కదా, దేవుడు ఒక బిడ్డని ఈ లోకంలో జన్మింపజేస్తున్నాడు అని అంటే మానవ జాతి మీద ఆయనకు ఇంకా నమ్మకం ఉంది అని అర్థమట. అందుకనే వీడైనా ఇప్పుడు పుట్టబోయే ఏ బిడ్డ అయినా నాకు ఇష్టమైన రీతిగా పెరుగుతాడు కదా అనే ఆశతో ప్రతి బిడ్డని ఆ తండ్రి లోకంలోకి పంపిస్తున్నాడు. తల్లిదండ్రులారా, మన బిడ్డల్ని మన తండ్రికి ఇష్టమైన రీతిగా పెంచుదామా? మనము కూడా తండ్రికి ఇష్టమైన రీతిగా పెరుగుదామా? అందుకే ఈ వాక్యము, అందుకే ఇన్ని టీవీలు 24 గంటలు దేవుని వాక్యాన్ని ధారాపాతంగా ప్రవహింపజేస్తూ ఉన్నాయి మన ఇళ్లల్లోకి. మనం ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, ఇంటిలో ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ అందులోని మర్మాలను నేర్చుకుంటూ క్షణక్షణము మనం ఎదుగుతూ దేవుని బిడ్డ దేవుని స్వరూపములోకి మార్చబడడం, యేసుక్రీస్తులాగా ఉండడం. హల్లెలూయా! ఎంత గొప్ప అద్భుతమైన మాటలు అండి, ఎంత గొప్ప జ్ఞానం అండి అది. అందుకే తండ్రి అంటాడు, రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణకుచు సంతోషించుడి. ఎవరికి నాన్న ఈ మాటలు చెప్తున్నది? రాజులు, అధిపతులు, ఏలికలు. వాళ్ళు ఎలా ఉండాలి? సృష్టికర్త ముందుగా వాళ్ళు ఎన్నో నేర్చుకోవాలి, ఆ తండ్రిని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. వాళ్ళని రాజుగా చేసింది ఎవరండి? వాళ్లకు అధిపతులుగా ఆధిక్యాన్ని ఇచ్చింది ఎవరండి? ఆ తండ్రి ఇవ్వకపోతే వాళ్ళు అవుతారా? ప్రతి అధిపతి, ప్రతి నాయకుడు, ప్రతి రాజు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, తమకు ఇచ్చిన అధికారము తండ్రి వలననే పొంది ఉన్నామని. హల్లెలూయా! అదే గొప్ప జ్ఞానం అన్నమాట. భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు. వణుకుచు, సంతోషించడం అనేది రెండు పరస్పర విరుద్ధమైనవి. కానీ ఎంత అద్భుతం అంటే, నువ్వు ఎప్పుడైతే నీ తండ్రి యందు భయముతో, వణకుతో, విధేయతతో, వినయంతో ఉంటావో నీ గుండె ఆనందంతో గంతులు వేస్తుంది. అవును బిడ్డ, ఒక్కసారి ప్రయోగించి చూసుకోనండి. మనము మన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మనకి ఎంతో ఆశీర్వాదం. హల్లెలూయా! అదే ఆనందానికి మూలం. ఎవడు దేవుని యందు ఆనందిస్తారో వాళ్ళు బహుబలము కలిగి ఉంటారు. అది కదా ఆనందము, మనము వణుకుతూ విధేయతతో ఉండడం. సరే, ఈరోజు మనము నేర్చుకోబోయే నామము ఇమ్మానుయేల్. హల్లెలూయా! ఇమ్మానుయేల్ అంటే అది హెబ్రీ నామం నాన్న. హెబ్రీ భాషలో ఇమ్మానుయేల్, తెలుగులో దేవుడు మనకు తోడు, ఇంగ్లీష్లో ద లార్డ్ విత్ అస్, లేకపోతే గాడ్ ఈజ్ విత్ అస్. గాడ్ ఇక్కడ మనతో ఉండడం ఏంటి నాన్న? ఆయన పరలోకంలో పరిశుద్ధ దేవదూతల మధ్య నిరంతరము హల్లెలూయలు, స్తోత్రాలు, అది ఎన్నడూ ఒక్క క్షణం కూడా ఆగకుండా 24 గంటలు స్తోత్రాలు పాడుతూ ఉండే. అక్కడ నుండి ఆ మహాసింహాసనాన్ని వేడిచిపెట్టి దేవాది దేవుడు నరుడుగా రావడమే దేవుడు మనకు తోడు అన్న మాటకు అర్థము. ఆయన రాబోతున్నాడు అని యెషయా ప్రవక్త 740 సంవత్సరాలకు పూర్వమే ప్రవచించాడు. హల్లెలూయా! సృష్టి ఆదిలోనే మానవజాతి మొట్టమొదటగా పతనమైనప్పుడు అక్కడే తండ్రి అయిన దేవుడు ప్రకటించాడు. ఏమని? వెళదామా? ఆది కాండము 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు. ఆ ఏ పాపాన్నైతే ఆ దుష్టుడు ఈ లోకంలోకి తీసుకువచ్చి ఆది దంపతులను పడవేశాడో ఆ సాతాను దుష్ట శక్తికి దేవుడు ఇచ్చిన శిక్ష, పనిష్మెంట్ ఏమిటంటే నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము. ఇట్ ఈస్ అ వార్ ఇటర్నల్ బిట్వీన్ యూ అండ్ the Son of God, Son of Man, Son of Virgin. స్త్రీ సంతానం మాత్రమే, స్త్రీకి పురుషుడికి కాదు, స్త్రీ సంతానమే నిన్ను కొట్టేది, నీ తలను చితక కొడుతుంది, నువ్వు వాళ్ళ మడిమ మీద కొడతావు. అంటే వాళ్ళ ప్రవర్తనను, స్త్రీ సంతానాన్ని నువ్వు నిరంతరము ఏదో ఒకటి చేయాలి, పడగొట్టాలని చూస్తూ ఉంటావు. కానీ ఓ దుష్టుడా, నిన్ను తల మీద కొట్టేవాడు ఒకడు వస్తున్నాడు. ఆయనే తన ప్రజలకు తోడుగా ఉంటాడు, తన ప్రజల మధ్య కాపరిగా ఉంటాడు. ఆయనే తన ప్రాణమును పెట్టి తన గొర్రెలను కాపాడుకునే మంచి కాపరిగా ఉంటాడు. హల్లెలూయా! ఇమ్మానుయేల్. ఈ వాక్యము దేవాది దేవుడు ఆది కాండం 3:15 సృష్టి ఆదిలోనే మానవ జాతికి ఇచ్చిన గొప్ప వాగ్దానము. ఆయన వస్తాడు, ఆ దుష్టుణ్ణి తల మీద కొట్టి చితక కొట్టేస్తాడు. భయపడకు దేవుని బిడ్డ, దాన్ని ఎదిరించు, అప్పుడు వాడు నీ అద్ద నుండి పారిపోతాడు. దుష్టుణ్ణి అవ్వమ్మ గారు ఎదిరించి, ఏయ్ ముందే చెప్పింది, ఏమని చెప్పింది? 3:2 అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలము వచ్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదననియో చెప్పెనని సర్పముతో అనేను అని చెప్పింది కదా. ఐ లవ్ దిస్ వర్డ్. అవ్వమ్మ గారు ఎంత గొప్ప మాట చెప్పారు. చెప్పి ఆ ప్రకారంగా నువ్వెవరు, ఇంతవరకు ఈ తోటలో మాకు ఉత్సాహము పరమ ఆనందమే ఉంది, కానీ ఇలా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరు రాలేదు. నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు శత్రువులా ఉన్నావు, ఇక్కడ దానికి సంబంధించింది కాదు, నువ్వు వెళ్ళిపో తోటలో నుంచి బయటికి అని పంపించేస్తే అసలు ఎలా ఉండేది, ఎలా ఉండేది? హల్లెలూయా! దేవాది దేవుడు తన బిడ్డల మధ్యకు రావడము అది చాలా గొప్పతనం కదా. పాత నిబంధన గ్రంథంలో తండ్రిగా తన బిడ్డలకు ఎంతో నేర్పించారు, నిరంతరం నేర్పిస్తూనే ఉన్నారు. ప్రారంభం అంతా కూడా ఆయనే మాట్లాడారు, తర్వాత తన ప్రవక్తల ద్వారా మాట్లాడారు, తర్వాత తన కుమారుణ్ణి ఈ లోకానికి నూతన నిబంధనతో పంపించారు. పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయను. తండ్రి ఆయన, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్ముడు ఆయనే. ఆ ఆత్మ నిరంతరము మన మధ్య సంచారం చేస్తూ సంచ కరువుగా ఉన్నారంటే అర్థం ఏంటో తెలుసా నాన్న? అది మనకు ఇవ్వబడిన వాగ్దానము నెరవేరింది, మనతోనే ఉంటారు, మనలో ఉంటారు. ప్రభు వాగ్దానం ఇచ్చారు, నెరవేర్చేశారు, వచ్చేశారు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని ఆయనకి ఇష్టమైన రీతిగా మలచడానికి నడిపిస్తూ ఉన్న దేవుడు. హల్లెలూయా! హల్లెలూయా! ఇమ్మానుయేలు అని ఈ దేవాది దేవుని గురించి యెషయా ఏమన్నాడో మనం చూద్దాము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఫుట్ నోట్స్లో ఉంటుంది నాన్న, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడయ్యున్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, ఆపత్కాలమున ఆయన మనకు సహాయకుడు అని దావీదు అంటాడు. ఆయన నిరంతరము మనకు తోడుగా ఉంటే మరి ఆపత్కాలంలో సహాయకుడుగా ఉండడు. నేను ఒకసారి మీతో చెప్పాను, ఈ కార్యక్రమాల్లో మా కారు పక్కకు వెళ్ళిపోతూ ఉంది. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ రోడ్డులో ఇంకా 30 కిలోమీటర్లే సాగర్ దూరం ఉంది. ఆ టైంలో మంచి స్పీడ్గా వెళుతుంది, ఉదయం 10 గంటల టైంలో వెళుతూ ఉన్న కారు ఒకలాంటి శబ్దం వచ్చింది, ఒక భయంకరమైన శబ్దం వచ్చింది. ఆ శబ్దం రావడము, ఇది పక్కకి ఇలాగ తొలగడము, కారు స్ట్రైట్గా వెళ్లాల్సింది పక్కకు తొలగినట్టు ఉండడము, నేను గట్టిగా ఏసయ్యా అని కేకేయడము, 3 ఒకసారి జరిగినాయి. హల్లెలూయా దేవుని బిడ్డలారా, అద్భుతమైన దేవుడు ఆకాశవాహనుడై ఆయన వచ్చాడు. ద్వితీయోపదేశ కాండములో ఈ వాక్యం ఉన్నదని నాకు ఆ తర్వాత వరకు తెలియదు. ఆ తర్వాత ప్రభు నాకు ఈ వాక్యం చూపించాడు. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 26వ వచనము 27వ వచనము చదువుతున్నాను, వినండి. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. ఆకాశవాహనుడై ఆయన వచ్చేసాడు నాన్న, మహోన్నతుడై మేఘవాహనుడగును. ఇలా వెళ్తున్న కారుని యేసయ్య ఇటు వెళ్ళిపోయి పడిపోయేది, ఎక్కడో పేలిపోయేది. మొన్న మనం ఒక యాక్సిడెంట్ చూసాము, సినిమా యాక్టర్ హరికృష్ణ, ఎన్టీ రామారావు గారి కుమారుడు. ఈ కారు వెళ్ళిపోయేది, ఏమయ్యేదో ఇక పేలిపోయేది. మేమిద్దరే ఉన్నాం సార్ నేను. యేసయ్య మహోన్నతుడై మేఘవాహనుడయ్యాడు, ఆకాశవాహనుడై వచ్చేసాడు. కారుని ఆయన చేతుల్లో పట్టుకున్నాడు. ఆ బిడ్డలు మళ్ళీ కారుని రిపేర్ చేయడానికి అక్కడ ఉన్న ఆ లారీ డ్రైవర్లు, క్లీనర్లు వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. వాళ్ళు చెప్తున్నారు, అమ్మ కారు హెలికాప్టర్ అయిపోయింది, అమ్మ విమానం అయిపోయింది, పైకి ఇలా వస్తుంది, మా మీదకి వస్తుందేమో, మా లారీల మీదకి వచ్చేస్తుందేమో, ఇవన్నీ మొత్తం కలిపి పెట్రోల్ పేలిపోతాయి, ఇదేదో అయిపోతుంది ఇవాళ అనుకున్నాము అని వాళ్ళు చెప్పారు. అయితే అది ఇటు వచ్చి ఈ తోటలోకి వెళ్ళబోయింది, మళ్ళీ అటు తిరిగి వెనక్కి హైదరాబాదు వైపుకు తిరిగి ఇదిగో ఈ ఒక్క రాయి మీద ఒక్క టైరు నిలబడింది, 3 టైర్లు గాలిలో ఉన్నాయి అని మీతో చెప్పి ముందు కారు మేము దించాము అని ఆ పిల్లలు చెప్పారు. ఇదంతా నేను ఇదివరకు మీకు చెప్పాను మాట. అద్భుతమైన దేవుడు నాన్న, మనకు తోడయ్యున్న దేవుడు నాన్న. ఆ తండ్రిని తండ్రి అని మనం పిలిస్తే నోరారా హృదయమారా ఆయన వచ్చేస్తారు నాన్న. నువ్వు ఎటువంటి సమయంలో ఉన్నా, ఎటువంటి సమస్యలో ఉన్నా, ఎటువంటి ఆపదలో ఉన్నా, అవసరంలో ఉన్నా ప్రభు నీతో ఉండే దేవుడు. ఇమ్మానుయేల్ దైవము మహోన్నతుడై మేఘవాహనుడగును, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. నా కొండ నా కోట అని దావీదు గారు ఉత్సాహపడుతూ ఉంటాడు. కీర్తనలు చదవండి, పదే పదే చెప్తున్నాను మీకు. 150 కీర్తనలు ఒక్క నెలలో 30 రోజులు చదవచ్చు, రోజుకు 5 అధ్యాయాల చొప్పున. ఆ కీర్తనలు చదివితే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటివో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన యందు మనం నిరంతరము ఆనందించవచ్చు, ఆయన నుండి గొప్ప శక్తి సామర్థ్యాలను పొందవచ్చు. దేవుని బిడ్డలారా, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. దేవుని బిడ్డ, ఆ నిత్యమైన బాహువులు ఈ భూమిని ఎత్తి పట్టుకుని ఉన్నాయి. నేను కాలు జారినని అనుకొనగా నా దేవా నీ చెయ్యి నన్ను పట్టుకున్నది, నా ప్రాణము నీ చేతిలో ఉంది, నేను పడిపోలేదు అని ఎంత ఆనందిస్తూ ఉంటాడు దావీదు. నువ్వు నేను కూడా అంతే ఆనందిస్తాము ఆ ప్రభువునే చూస్తూ ఉంటే. దేవుని బిడ్డ, మత్తయి సువార్తలోకి వెళదాం పదండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో దేవదూత చెప్తూ ఉన్నారు, గబ్రియేలు దేవదూత ఇక్కడికి వచ్చారు, ముందుగా మరియమ్మ గారికి చెప్పారు, అమ్మా నువ్వు గర్భం దాలుస్తావు అని. ఆమెకి తెలియదు. ఆమె అంతవరకు విన్న మాటలు ఏమిటంటే స్త్రీ వివాహం చేసుకోవాలి, ఆ తర్వాత గర్భం దాలుస్తుంది. అప్పుడు ఆమె అడుగుతుంది, మరి అదేంటి అలా అంటారు కదా, నేనేమి వివాహం కాలేదే అని. అవ్వదు, నువ్వు కన్యకవు. యెషయా గారు చెప్పారు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆ ప్రవచనం ఇప్పుడు నీలో నెరవేరుతుంది కనుక పరిశుద్ధాత్మ వలన నీకు గర్భం దాలుస్తావు. ఆయన మహోన్నతుడైన దేవుని కుమారుడు, మహోన్నతుడు. ఆ మహోన్నతుడు ఈ నేల మీదకి వస్తూ ఉన్నాడు. చిన్ని పసిపాపగా తల్లి గర్భంలో దాల్చాడు. తల్లి ఏమందో తెలుసా? కాబోయే తల్లి, ఆమె దేవుని దాసురాలను, ఆయన చిత్తమే జరుగునుగాక. దేవుని బిడ్డ నువ్వు నేను, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి ప్రభు అంటే ఆయన కొరకు యేసయ్య తండ్రి అయిన దేవుడుగా చెప్పిన మాటలు ఏంటంటే, నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థించి నన్ను వెతకమంటున్నాడు. ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన వచ్చేంత వరకు వేచి ఉండాలి, ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి, ఆ చిత్త ప్రకారం మనం జీవించుకోవాలి. ఇదిగో ఈ పరిశుద్ధ వాక్యము అర్థములా మన చుట్టూ నిరంతరం ఆవరించి ఉంది. ఈ వాక్యమే ఆయన చిత్తాన్ని మనకు తెలియజేసేది. వాక్యానికి విధేయులమైతే ఆయన చిత్త ప్రకారంగా జీవించేవాళ్ళం అవుతాము. అక్కడ ఆ మాట చెప్పిన తర్వాత ఆమె గర్భం దాల్చిందని యోసేపు గారు ఆమెకు ప్రదానం చేయబడిన ఉన్న ఆయన విని ఆ మాట ఈ మాట ఇక్కడ వినేసేసి ఏదో అనుకుని భయపడిపోయి నెమ్మదిగా మౌనంగా సైలెంట్గా ఆమెను వదిలిపెట్టేద్దాములే, ఏం చేద్దాము అని ఆందోళనగా అలాగా ఉండగా ఇక్కడికి దేవుని దూత వచ్చి, మత్తయి సువార్త 20వ వచనంలో నుండి చదువుదాము. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. హల్లెలూయా. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనేను. యేసు అంటే రక్షకుడు. కింద అక్కడ తర్వాత 22, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయో జరిగాను. ఇమ్మానుయేల్ అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉండడానికి, మనకు నీడగా ఉండడానికి, మనకు కిరీటముగా ఉండడానికి, రక్షణగా ఉండడానికి, నరకం నుండి రక్షించడానికి నరావతారుడయ్యాడు. ముందుగా మనం చదువుకున్న యెషయా ప్రవక్త ప్రవచనము ఇక్కడ నెరవేరింది. ఎట్లా అంటే, యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. యేసు రక్షకుడు, ఆయనే క్రీస్తు, అభిషేకం పొందినవాడు, మహారాజే రక్షించేది. రాజే కదండి రక్షకుడు. ఎవరవుతారు? రాజులు తమ శత్రువుల నుండి తన ప్రజలను రక్షించాలి. ఇక్కడ 21వ వచనంలో మనం ఒక మాట విన్నాము, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ప్రజాపతి దేవేభ్యం ఆత్మానాం కృత్వా ప్రాయ అన్న యొక్క శ్లోకానికి అర్థం ఇదే. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించాలి. ప్రజాపతి అనే ఆయనే తన ప్రజల పాపాల నుండి ఆయన కృత్వా ప్రాయశ్చిత్తు, తానే ప్రాయశ్చిత్తం చేయాలి. అందుకే ఆయన రక్త మాంసాలతో ఇక్కడికి రావాలి. ఆయన పశువుల పాకలో పుట్టాడు నాన్న. యోసేపు మరియమ్మ గారు ఇద్దరు వెళ్ళి అక్కడ జనసంఖ్యలో రాయించుకోవడానికి బెత్లెహేము వెళ్ళినప్పుడు ఎక్కడ చోటు దొరకల. హోటల్స్ అన్నీ నిండిపోయినాయి, సత్రాలన్నీ కిటకిటలాడుతూ ఉన్నాయి. నిండు గర్భిణి ఏ క్షణమైనా ప్రసవించవచ్చు అని ఒక ఇంటి యజమాని వాళ్ళకి ఒక పశువుల పాకను చూపించారండి. దేవుడు అందుకే వాళ్ళని ఆశీర్వదించాడు. కానీ పశువుల పాకలు ఎందుకు పుట్టారో ఈ మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. ఎందుకంటే అంతవరకు ఆ పశువులే ఆయనకు బలి చేయబడుతూ ఉన్నాయి. ఆ పశువులను మానవులు బలి చేస్తూ ఉన్నారు తమ పాపాలకు. వాటిని యజ్ఞయాగాదులుగా చేసి వాటిని చంపి వాటి రక్తాన్ని ప్రోక్షిస్తున్నారు. ప్రభు వచ్చి వాళ్ళతో చెప్పాడు, ఓ పశువులారా, ప్రేమైన జంతువులారా, ఇక మీరు చంపబడరు, మీరు బలి చేయబడరు, యజ్ఞయాగాదులకి మీరు ఉండరు, అక్కర్లేదు. ఇక నేను వచ్చాను, ఆ స్థానం తీసుకుంటున్నాను, బలి కాబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఇమ్మానుయేలుగా తన ప్రజలకు ప్రాణం పెట్టి రక్షించేవాడుగా, మంచి గొర్రెల కాపరిగా ఆయన ఇక్కడికి వచ్చాడు. హల్లెలూయా. జీవమునివ్వడానికి, సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి ఇచ్చాడు. ఆ ప్రభువును ఈరోజు నువ్వు స్వీకరిస్తావా దేవుని బిడ్డ? నీ హృదయంలో జన్మించడానికి ఆయన ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఇమ్మానుయేలు నీ జీవితాంతం తోడుగా ఉంటాడు. జీవిత అనంతరం కూడా నీతోనే ఉంటాడు దేవుడు. హల్లెలూయా. కొన్ని మాత్రమే మనకి జీవితం చివరి వరకు ఉంటాయి, కొన్ని ఇక అవతల ఉండవు. కానీ ఈ దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు, ఈ జీవితంలో అమ్మ గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను ఎరిగిన దేవుడు, నువ్వు జన్మించి జీవించిన అనంతరం చిట్ట చివరి శ్వాస తీసుకున్న తర్వాత కూడా నీతో ఉండే దేవుడు ఇమ్మానుయేలు దేవుడు. ఆ దేవాది దేవుడిని మనం మన హృదయాల్లోకి ఆహ్వానించుకుందాము. ఆ ప్రభుతో మనం ఆనందిద్దాము, ఇతరులకు కూడా తెలుపుదాము. ఈ రక్షణ సువార్తను వాళ్ళు తీసుకొనకపోతే ఎందరో నశించిపోతారు దేవుని బిడ్డ. అందుకని వాళ్ళ మీద జాలితో, ప్రేమతో ఈ పని మనం చేద్దాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప విషయాలను మాకు నేర్పించిన తండ్రి, రాజా, రక్షక, మీకు వందనాలు నాన్న. మాకు ఇమ్మానుయేలు దైవంగా మీరున్నారు తండ్రి. మీరు మాకు తోడుగా ఉండగా మాకు ఇక ఏ భయము లేదు నాన్న. మీరే మమ్మల్ని నడిపించి ఆశీర్వదించి ప్రభువా, ఈ వెలిగే శిఖరాలుగా ఈ లోకంలో మమ్మల్ని చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ఆయన పాదములను పట్టుకుని అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్మి స్తుతించి ఆరాధించుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యేసయ్యకి జై. షాలోమ్. ప్రభువులకు ప్రభువా, ప్రభువా, రాజులకు రాజా, రాజా, ప్రభువులకు ప్రభువా, ప్రభువా, రాజులకు రాజా, రాజా, ఇలాపై ఉదయించిన మహాదివ్య తేజ, ఇలాపై ఉదయించిన మహా One.